శుద్ధ అంటే అర్థం ఏంటంటే కొత్తగా పెళ్ళి భర్తను చూసుకోవాలని తాపత్రయం. అందరూ పొగిడేవాడు, చాలా అందగాడు శ్రీ మహావిష్ణువు. మరి ఆవిడికి పాపం ఆయన్ని చూసుకోవాలని తాపత్రయం. కొత్త పెళ్లి కూతురు తలెత్తి అలా చూసింది అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, ఏమిటో అలా చూసుకుంటున్నావు మీ ఆయన్ని అంటారు. అలాని చూడకుండా ఉండలేదు, చూడాలని కోరిక. కానీ ఒక్కటి మాత్రం మనసులో ఉంటుంది, తాను ఆయన్ని చూస్తున్నానన్న విషయం ఆయన చూసేయకుండా ఉంటే బాగుండని ఉంటుంది. అలా ఉంటే ముగ్ధ. ఆవిడ ఏం చేస్తుందంటే, ముగ్ధా ముహుర్ విధతతి వదనే మురారేహే ప్రేమత్రపా ప్రణిహితాని గత ఆగతాని. ఆవిడ చూపులు తుమ్మెదల బారుల్లా దొంగ చూపు ఇలా ఏదో పని చేసుకుంటున్నట్టుగా ఒకసారి అలా చూసుకుంటుంది అంటే విష్ణువుని. అదే సమయంలో ఆయనకు కూడా ఉండదు, ఏమిటి చూసుకుందామని. అందుకని ఆయన చూసుకుంటూ ఉంటాడు ఇలా. అప్పుడు ఆయన ఈవిడ వంక చూస్తే ఈవిడ దొంగ చూపు ఆయన్ని చూస్తోందన్న విషయం ఆయనకి తెలిసిపోయిందని బుగ్గలు ఎర్రబడిపోయిన తల్లి, ఎర్రగా ఉన్నటువంటి తల్లి ముగ్ధ. ఆ చూపులు తుమ్మెదల బారులా ఉంటాయిట. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడు ఇంకా అద్భుతం చేశాడు. పెళ్లిపీటల మీద కూర్చున్న కృష్ణుడు, బ్రహ్మస్థానంలో ఉన్నవాడు ఎంతసేపు కూర్చుంటాడండి, ఆయన మాత్రం లేచి పక్కకి వెళ్ళడా ఏమి, ఏదో బ్రహ్మగారు లేచి పక్కకి వెళ్ళాడు. రుక్మిణీ కళ్యాణం జరుగుతోంది, తెరడ్డు పెట్టింది. కృష్ణుడు అన్నాడు, ఏం నేనేనా చూడడం, తెర కొంచెం దిగితే చాలు నేను మీ వంక అలా ఆశగా చూస్తున్నాను నువ్వు చూడమే అన్నాడు. ఆవిడంది, మీరు మగవారు కాబట్టి అలా నన్ను చూడడానికి దొంగ చూపులు చూశారు, నేను మిమ్మల్నే చూస్తున్నానంది. ఎప్పుడు చూశావన్నాడు. నేను తలంచు కూర్చోలేదు, ముందు జాగ్రత్త చర్యగా పెద్ద పతకం వేసుకున్నాను, ఇందులో మణుంది, మీరు ఎదురుగుండా కూర్చుంటే మీ ప్రతిబింబం ఇందులో పడుతోంది, నేను తలంచుకున్నట్టుగా అందులో మిమ్మల్ని చూస్తున్నానండి. ముగ్ధ. అలా తుమ్మెదల బారు ఎలా ఉంటుందో ఆవిడ చూపులు అలా ఉంటాయి. నల్ల తుమ్మెదల బారు అంటే చల్లని చూపు, కటాక్షం. ఆ చూపు పద్మములను ఆశ్రయిస్తాయి తుమ్మెదలు. ఈవిడ చూపులు పద్మములను ఆశ్రయించవు, ఎందుకని పద్మం కన్నా గొప్పగా ఉంటుంది ఆవిడ చూపు. ఆవిడ కన్నులు పద్మముల కన్నా గొప్పగా ఉంటాయి. అటువంటి తల్లి పద్మాల దగ్గరికి వెళ్ళడం ఏమిటి, ఆవిడ చూపులు వెళ్ళవు. కాబట్టి అమ్మా, నీ చూపులు తుమ్మెదల బారులో ఉన్నా పద్మమును మాత్రం అంగీకరించవు. కింవా కళింద తనయా సహతేన గంగాం. యమునా నదిలా ఉంటాయి నీ చూపులు, కానీ గంగను అంగీకరించవు. యమున గంగను అంగీకరిస్తుంది, ఎందుకనంటే ఏదో సురనదీను కాళిందీను బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి అని తిక్కన గారు విరాట పర్వంలో హరిహరమూర్తిని వర్ణిస్తారు. గంగలా శివుడు ఉంటాడు, యమునలా విష్ణు ఉంటారు. విష్ణువు నల్లగా ఉంటాడు కాబట్టి యమునా నదితో పోలుస్తారు. కింవా కళింద తనయా సహతేన గంగాం. నీ చూపులు యమునా నదిలా ఉంటాయి, నల్లటి చూపులు. నల్లటి చూపులు అంటే కన్ను ఎరుపెక్కలేదని గుర్తు. తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాగవోర్హతి వైదేహీం తం చేయం అసితేక్షణ అంటారు రామాయణంలో. సీతమ్మ కన్నులు నల్లగా ఉంటాయి అంటే ఆవిడ కన్ను ఎరుపెక్కదు, అంత ప్రసన్నమైన తల్లి. కాబట్టి అమ్మా, నీ చూపులు యమునా నదిలా నల్లగా ఉంటాయి, కానీ గంగని మాత్రం సహించవు. మామూలుగా గంగ అయితే యమునని సహిస్తుంది. మరి గంగ యమున కలుసుకోవట్లేదండి, సంగమం త్రివేణి సంగమంలో స్నానం చేయట్లే గంగ యమున సరస్వతి. గంగ యమునని సహిస్తోంది, యమున గంగని సహిస్తోంది, కానీ అమ్మవారి నల్లని చూపులన్న యమున మాత్రం గంగను ఒప్పుకోదు. ఏమిటి దాని అర్థం? శంకరాచార్యులు వారు దీన్ని వివరించారా అన్నట్టుగా సౌందర్యలహరిలో శంకరులు ముందనుకోండి ఒక శ్లోకం చేశారు. శివే శృంగారార్ధ్రాతదితరజనే కుచ్చరపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యోభీతా సరశిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా అన్నారు. శివే శృంగారార్ధ్ర, శరీరంలో ఎన్ని అవయవాలున్నా నవరసాలు అలకాలి అంటే కాళ్ళు చేతులు కడుపు గుండెలు వీటిల్లోంచి అలకవు, కళ్ళల్లోంచే నవరసాలు వస్తాయి. శివే శృంగారార్ధర, శివుడు పక్కనుంటేట అమ్మవారి కళ్ళు శృంగార రసంతో చమాయింపు వస్తుందిట. అంటే ఆయన పేరు చెప్పేటప్పటికే ఆవిడలో భార్యాభావన కలుగుతుంది. ఆయనను మాత్రమే భర్తృస్థానంలో చూస్తుంది, ఆయనని చూస్తే శృంగార రసం. తదితరజనే, నేను మగవాడనని లోకంలో పురుషుడు అనుకున్నా ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మా నేను నీ బిడ్డండమ్మా అనాలి. నేను మగవాణ్ణమ్మా అని నిలబడితే ఆవిడ కళ్ళల్లో భీభత్స రసం కనబడుతుందిట. ఆవిడ దృష్టిలో పురుషుడంటే శివుడే, మిగిలిన వాళ్ళు బిడ్డలు, మగపిల్లలన్నా బిడ్డలంతే. కాబట్టి ఆవిడ దగ్గరికి పురుషులు వెళ్ళినప్పుడు అమ్మా నీ కొడుకుని అమ్మా అని నిలబడాలి, మగాణ్ణమ్మా అని నిలబడితే కళ్ళల్లో భీభత్సరసం కనపడిందమ్మా. తదితరజనే కుచ్చనపర సరోషా గంగాయాం.
శంకరాచార్యుల వారు నాటకీయ సన్నివేశాన్ని రూపకల్పన చేశారు. ఆవిడ కూర్చుంది, విపంచాగాయంతి వివిధమ పదానం పశుపతే, సరస్వతీదేవి పరమశివుని యొక్క లీలల్ని వర్ణించి వీణ వాయిస్తోంది. అమ్మ మన్మధుణ్ణి కాల్చేశాడు, ఎంత గొప్పవాడమ్మా, గజాసురుణ్ణి సంహరించాడు, త్రిపురాసురుల్ని సంహరించాడు, ఒకప్పుడు అంధకాసురుణ్ణి చంపేశాడు, ఎంత గొప్పవాడమ్మా నీ భర్త అని వర్ణిస్తోంది. వర్ణిస్తుంటే పార్వతీదేవి ఎంతో సంతోషంగా వింటోంది. ఈలోగా శంకరుడి యొక్క జటాజూటంలోంచి గంగ పైకి చూసింది. ఎందుకని, భరించినవాడు అంటే భర్త అని ఒక అన్వయం ఉంది కదా, మా ఆయన కూడా అన్న భావనతో ఇలా పైకి చూసిందిట. ఏదైనా ఒప్పుకుంటుంది, కానీ వదిన గారిని అంటే ఒప్పుకుంటుంది, అక్క చెల్లెళ్ళంటే ఒప్పుకుంటుంది, అమ్మలాంటి దాన్ని అంటే ఒప్పుకుంటుంది, పిన్ని లాంటి దాన్ని అంటే ఒప్పుకుంటుంది, కానీ నేను మీకు తోడుకోడలు లాంటి దాన్నో లేకపోతే ఆయన పక్కన మీరెంతో నేను కూడా అంతే అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? లోకంలో ఎలా ఒప్పుకుంటారు? అందుకని ఏమిటి, నువ్వు కూడా ఈయన మీ ఆయన అన్నట్టు చూస్తున్నావు ఆయన పొగుడుతుంటే, అలా సంతోషించడానికి నేను ఒక్కదాన్నే అధికారిని అని ఆయన జటాజూటంలోంచి తొంగి చూసిన గంగవంక చూసి కళ్ళు ఎర్రబడ్డాయిట, రౌద్రరసం కనబడిందిట. ఏదో భగీరథుడి కోసం నిన్ను పట్టుకున్నాడు, భరించాడు కాబట్టి భర్త అని ఏకంగా మీ ఆయన అనుకుంటున్నావా ఏమిటి, ఏదో మీ ఆయన అన్నట్టుగా చూస్తున్నావే, గంగ కూడా భార్య అని చెప్పుకుంటున్నావు లోకంలో అని గంగను చూసేటప్పటికి మాత్రం ఎంత అమ్మవారైనా కన్ను ఎర్రబడుతుందిట. స్వభావం కదా అది లోకంలో స్త్రీకి. అందుకని సరోషా గంగాయాం, అమ్మవారి చూపు గంగని భరించదు. అందుకని అది మూకశంకర్లు ఇక్కడ తీసుకొస్తున్నది. ఇక్కడ గంగ యమునని భరిస్తుంది, కానీ అక్కడ అమ్మవారి చూపు యమునలా నల్లగా ఉన్నా గంగని చూసేటప్పటికి ఎర్రబడుతుంది. ఇక్కడ లోకంలో గంగ యమున గంగని భరిస్తుంది, అక్కడ యమునలాంటి చూపు ఉన్న అమ్మవారి గంగని మాత్రం భరించదు, ఎర్రబడిపోతుంది. కాబట్టి సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి, శంకరుడి యొక్క లీలలు చెప్తుంటే ఆవిడ అద్భుతరసం పెడుతుంది. అప్పా, మా ఆయన కాబట్టి ఇలా చేశాడు, ఎవరు చేయగలరు అని ఆవిడ కళ్ళల్లో అద్భుతరసం కనపడుతుంది. ఆవిడ చేయలేదేమిటి, మహిషాసుర మర్దనం అవిని, కానీ వాళ్ళ ఆయన అనేటప్పటికీ గొప్ప ఆవిడికి, అది ఆవిడ పాతివ్రత్యం. అందుకని కళ్ళల్లో అద్భుతరసం చూపిస్తుందట. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మరి నవరసాల్లో భయము కూడా ఒక రసం. మరి అమ్మవారు భయపడిందని చెప్పాలి ఎలా, ఆవిడ ఆదిశక్తి, అందరి భయాలకి ఆవిడ జవాబు. ఆవిడ భయపడిందని చెప్తే అంత సహ్యంగా ఉంటుంది, ఎలా చెప్పాలి? శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే అది. ఆయన యొక్క వైభవాన్ని వర్ణిస్తుంటే సంతోషపడిపోయి ఇలా చూస్తే నేను చూస్తున్నాను, గంగా చూస్తోంది, కాదు పాణిగ్రహణం చేసింది, నా పాణి గ్రహించాడు మా ఆయన అని చెప్పి ఏదో పమిట కొంగిలా వేసినట్టుగా వేసి ఎవ్వరూ చూడకుండా ప్రేమతో భర్త చెయ్యి పట్టుకుందిట. ఇలాగా ఇలా చెయ్యి పెట్టేటప్పటికీ చల్లగా ఏదో మీద పాకుతున్నట్టు అనిపించిందిట. మరి శంకరుడు ఒంటి మీద పాములు పెట్టుకుంటాడు కదా, అవేం మామూలు పాములు అనుకునేరు, ఆయన పాదానికి పెట్టుకునేది ఆదిశేషుడు, మెడలో ఉండేటటువంటి వాడు మహానుభావుడు వాసుకి, అంటే అంతంత పెద్ద సర్పములను భూషణములు చేసుకుంటాడు ఆయన. ఆ పిల్లపాము ఒకటి ఈవిడ మీద పాకింది, పాము అడుగును చల్లగా ఉంటుంది, అది ఇలా చల్లగా పాకుతోందిట. ఆవిడ ఏమిటి, ఏదో చల్లగా పాకుతోంది, నేను చేయని పట్టుకుంటే అని ఇలా చూసింది, పాము పాకుతోంది అందిట. అమ్మా ఇంత ఆదిశక్తి అయినా పాము పాకినప్పుడు ఇలా అన్నప్పుడు నీ కళ్ళలో నాకు భయం కనపడింది అన్నారు శంకరాచార్యులు. ఎంత అందంగా తీసుకొచ్చారు, హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీ, అమ్మవారి నేత్రాలు పద్మాల్లా ఉంటాయంటారు కదా, అందుకని పద్మాలు ఎదురుగుండా వచ్చి నించున్నాయట. శంకరాచార్యులు వారు అన్నారు, అసలు లోకంలో ఎర్రతామర లేవు, ఎర్రతామర అమ్మవారు పుట్టించింది. ఎలా పుట్టించిందంటే తామర పూలు వచ్చి, అమ్మ మీకు మాకు పోలిక, నీ కళ్ళని మాతో పోలిస్తారు, పద్మపత్రాయతాక్షి అంటారు కదా అని నించున్నాయిట. ఏమిటో ఏదో అన్నారు, కానీ రాత్రి అయ్యేటప్పటికి ముడుచుకుపోయే మీరు, కనురెప్పబడని నేను ఒకటే, నా కళ్ళల్లా ఉంటారా అని ఇలా చూసిందిట. వీరరసం కనపడిందిట కళ్ళల్లో, తెల్ల తామర ఎర్రగా అయిపోయిందిట. అంతకన్నా ఇంకోలా చెప్తే మహిషాసురుడి మీద వీరరసం బాగుండదని అందంగా అలా చెప్పారమ్మా, తెల్ల తామర ఎర్ర తామరై లోకంలో ఎర్ర తామరలు వచ్చాయి. కాబట్టి సరసిరుహ సౌభాగ్య జనని, అందుకే అమ్మవారి చూపులు బృంగావళి చమురీ కురితే నా పద్మం, నల్ల తొమ్మిదల బారులో ఉంటాయి కానీ పద్మాన్ని అంగీకరించవన్నారు మూకశంకరులు. కింవా కళింద తనయా సహతేన గంగాం, యములలా నల్లగా ఉంటాయి కానీ నీ చూపులమ్మా గంగానదిని అంగీకరించవు, ఇప్పుడేగా చెప్పాను. కాబట్టి తల్లి, కామాక్షి నిశ్చయ పదం న తవాక్షి లక్ష్మీహి,
ఓ కామాక్షి, నీ యొక్క అచ్చి లక్ష్మి నీ కంటి కాంతి గురించి చెప్పడం నాకేం సాధ్యం అవుతుందమ్మా? ఏ పోలికలు వేసి అసలు ఆ అందం చెప్పను? ఆ కడగంటి చూపుల యొక్క వైభవాన్ని ఏమని చెప్పనమ్మా? అంత గొప్ప చూపులమ్మా నీ చూపులు, నువ్వు కామాక్షివి, ఆ చూపులతో మమ్మ అనుగ్రహించమ్మా అన్నారు. బో ఇంకో చోట సంసార వింధ్యగిరి కుంఠన కేళిచుంచుహు అంటారు, అగస్త్యుడితో పోలుస్తారు. ఇన్ని శ్లోకాలు చేశారు, ఏ శ్లోకం చదివినా అమృతభాండమే, అనేక శ్లోకాలు మంత్ర సదృశములే. మూకపంచశతి అంతా కామాక్షి వైభవాన్ని ఆవిష్కరిస్తుంది. అటువంటి తల్లి యొక్క వైభవం గురించి ఒక్క మాట చెప్పుకున్నా చాలు, మీ అందరికీ కూడా నాకు కూడా ఆ పరదేవత యొక్క అనుగ్రహం సర్వకాలముల యందు ఉండాలి అని ప్రార్థన చేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.